హే హాయ్ హలో అందరికీ. ఈరోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి చపాతి అండ్ ఆలు గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ముందుగా దానికోసం పప్పు కుక్కర్ పెట్టేసుకొని దానిలో నేను ఆయిల్ వేసేసి 2 స్పూన్స్ ఆయిల్ అండ్ కొంచెం దాల్చిన చెక్క లవంగం వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేశాను. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసి తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక కొబ్బరి వేసి ఫ్రై చేశాను. తర్వాత టమాటోస్ చక్కగా సన్నగా కట్ చేసుకొని టమాటోస్ వేసి వాటిని కూడా ఫ్రై చేసేసాను. వాటి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చాక నేను దానిలోకి బంగాళదుంపలు చెక్కు తీసి చక్కగా కట్ చేసినవి కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా దానిలోకి నేను ఉప్పు కారం 2 స్పూన్లు కారం వేసుకున్నాను. పసుపు లెట్ గరం మసాలా వేసి చక్కగా వాటిని ఫ్రై చేసేసి వాటిని మొత్తం ఫ్రై చేసేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా ఉంచాలి. జస్ట్ అట్లా ఆయిల్ పైకి తేలింది. ఇంకా దాన్ని ఒకసారి అట్లా కలబెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. నేను గ్లాస్ వాటర్ పోసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని కరెక్ట్గా 3 విజిల్స్ రానియాలండి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత అది చక్కగా మెత్తగా మెతికిపోతుంది. ఈలోపు నేను చపాతీ కూడా కాల్చేసుకున్నాను. చపాతీస్లోకి సైడ్ డిష్గా సూపర్ ఉంటుందండి ఇది. స్మాషర్తో మెదుపుకొని రేక సర్వ్ చేసుకొని ఆనియన్ ఇంకా చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.